వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. హత్య కేసుకు సంబంధించి సిబిఐ కీలక ఆధారాలు సేకరించింది. మరో నిందితుడిని అరెస్ట్ చేయడంతో కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. గతంలో సునీల్ యాదవ్ ను అరెస్ట్ చేసిన సిబిఐ నిన్న ఉమాశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. సింహాద్రిపురం మండలం కుంచకుల గ్రామానికి చెందిన ఉమాశంకర్ రెడ్డి వివేక పొలంలో పనులు చేసే జగదీశ్వర్ రెడ్డికి సోదరుడు. రోజంతా ఉమాశంకర్ రెడ్డిని విచారించిన అధికారులు సాయంత్రం అరెస్ట్ చేసి పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 23 వరకు రిమాండ్ విధించడంతో పులివెందుల నుంచి కడప జిల్లా జైలుకు తరలించారు. వివేక హత్య కేసులో సునీల్ ఉమాశంకర్ పాత్ర ఉందని సిబిఐ అధికారులు అనుమానిస్తున్నారు. ఉమాశంకర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు కీలక అంశాలను సిబిఐ పొందుపరిచింది. ఉమాశంకర్ రెడ్డిని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి పాత్రపై ఆధారాలు ఉన్నాయన్నట్టు రిమాండ్ రిపోర్టులో సిబిఐ అధికారులు తెలిపారు. హత్య కేసులో సునీల్, ఉమాశంకర్ రెడ్డి కుట్ర కోణం ఉందని పేర్కొన్నారు. హత్య కేసులో ఉమాశంకర్ పాత్ర ఉందని విచారణ సమయంలో సునీల్ చెప్పినట్లు, అలాగే వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలోనూ ఉమాశంకర్ పాత్ర ఉన్నట్లు ప్రస్తావించారు. వివేక హత్యకు ముందు ఆయన ఇంట్లో కుక్కను చంపారని రిమాండ్ రిపోర్టులో సిబిఐ పేర్కొంది. సునీల్, ఉమాశంకర్ కలిసి కారుతో ఢీకొట్టి కుక్కను చంపారని, వివేకాను హత్య చేశాక ఉమాశంకర్ బైక్ లో గొడ్డలు పెట్టుకుని పారిపోయాడని, ఆ గొడ్డలతో పాటు బైక్ ను సీజ్ చేసినట్లు సిబిఐ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. వివేక హత్య కేసులో గుజరాత్ నుంచి ఫోరెన్సిక్ నివేదిక లభించిన సిబిఐ గత నెల 11న ఉమాశంకర్ ఇంట్లో 2 చొక్కాలు స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో మరికొందరు నిందితులను పట్టుకోవాల్సి ఉంది. ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకోవాల్సి ఉందని తెలిపింది. ఉమాశంకర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. వారు ఇచ్చిన వివరాల మేరకు వివేక హత్య కేసులో సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి పాత్రపై ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. హత్య కేసులో వీళ్ళిద్దరి కుట్ర కోణం ఉందనే విషయం తమ విచారణలో వెల్లడైందన్నారు. ఉమాశంకర్ రెడ్డి పాత్రపై సునీల్ యాదవ్ విచారణలో తేలినట్లు వివరించారు. వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలోనూ ఉమాశంకర్ రెడ్డి పాత్ర ఉందనే విషయం తేలినట్లు తెలింది. ఉమాశంకర్ రెడ్డి పల్సర్ బైక్ లో గొడ్డలు పెట్టుకుని పారిపోయారు. బైక్ గొడ్డలిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ లో ఫోరెన్సిక్ నివేదిక కూడా తెప్పించినట్లు రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించారు. అలాగే గత నెల 11న ఉమాశంకర్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించి 2 చొక్కాలను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. మరికొందరు నిందితులు ఆయుధాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉన్నట్లు పేర్కొన్నారు. ఉమాశంకర్ రెడ్డిని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిబిఐ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. 2019 మార్చి నెలలో ఇంట్లోనే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసును సిబిఐ టేకప్ చేసింది. కడప కేంద్రంగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, కీలక డాక్యుమెంట్లను సిబిఐ సీజ్ చేసినట్లు సమాచారం. తర్వాత వైఎస్ వివేక హత్య ఎవరు చేశారో చెబితే వారికి బహుమతి ఇస్తామని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని సిబిఐ వెల్లడించడం చర్చనీయాంశమైంది. కడప జిల్లా కారాగారం, పులివెందుల R&B అతిథి గృహంలో సిబిఐ బృందాలు వేర్వేరుగా అనుమానితులను ప్రశ్నిస్తున్నాయి. కడపలో వివేక ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, సుంకేసులకు చెందిన ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ బంధువు భరత్ యాదవ్లతో పాటు మరికొందరు మందిని ప్రశ్నించి సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తుల్ని ప్రశ్నిస్తోంది. వివేక హత్య జరిగిన రోజు పులివెందుల సీఐగా పనిచేసిన, ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న శంకరయ్యను విచారణకు పిలిపించారు. మరో విలేకరిని కూడా విచారణకు పిలిపించారు. వివేక హత్య జరిగిన రోజు ముందుగా గుండెపోటుకు ప్రచారం చేసింది ఎవరనే దానిపై విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అవినాష్ రెడ్డి, పిఏ రాఘవరెడ్డి వివేక హత్య విషయాన్ని పులివెందుల సీఐకి ఫోన్ చేసి చెప్పినట్లుగా వివేక కుమార్తె సునీత హైకోర్టులో సమర్పించిన పిటిషన్ లో పేర్కొన్నారు. సిబిఐ అధికారులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి వీరందరిని పిలిచినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం విచారణ తుది దశకు చేరుకున్నట్టే అనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లో ఎంక్వైరీ ముగియనుంది. హత్య కేసులో సునీల్, ఉమా నిందితులు సిబిఐ అధికారులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి వారికి ఓ క్లారిటీ వచ్చి ఉంటుందని విశ్వసనీయంగా తెలిసింది. విచారణ పూర్తి చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సి ఉంది.